నమస్కారం. మన దేశంని ఫార్మసీ ఆఫ్ వరల్డ్గా పిలుస్తారు. మొత్తం ప్రపంచానికి సరిపడే వ్యాక్సిన్స్లో ఎక్కువ శాతం మన హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. ఈ మందులు తయారీకి ఉపయోగపడే ఏపీఐ అనగా యాక్టివ్ ఫార్మసూటికల్ ఇంగ్రీడియంట్కి మాత్రం మన దేశం ఇతర దేశాల మీద ఆధారపడవలసి వస్తుంది, ముఖ్యంగా చైనా మీద. ఈ దిగుమతిని తగ్గించడానికి మన కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పిఎల్ఐ స్కీమ్స్ అనగా ప్రొడక్ట్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్లో ఈ ఏపీఐ తయారీకి కూడా ప్రాముఖ్యతను ఇచ్చింది. ఇందులో భాగంగా సుమారు 55 ముఖ్యమైన ఏపీఐలను గుర్తించారు. వీటి తయారీకి 6,900 కోట్లని కేటాయించారు. అంతేకాకుండా 3,000 కోట్ల రూపాయలతో 3 బల్క్ డ్రగ్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాసెస్ని 4 సెగ్మెంట్లుగా విడదీయగా మొదటి 3 సెగ్మెంట్స్లో ఇప్పటికే 4,623 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేసింది. కాగా కేవలం ఫార్మా సెక్టార్కే ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా సుమారు 15,000 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. ఫార్మా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇప్పుడు ఒక పెద్ద బూస్ట్ వచ్చింది. అది కూడా మన హైదరాబాద్ నుండండి. మన హైదరాబాద్కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ 1,000 కోట్ల రూపాయల్ని 3 ఏళ్ల వ్యవధిలో ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎలా అంటే 180 కోట్లతో మల్టిపుల్ యూనిట్ పిల్లెట్ సిస్టమ్ బ్లాక్స్ని, 2,250 కోట్లతో ఏపీఐ కెపాసిటీ ఎక్స్పాన్షన్కి, 320 కోట్లని కొత్త ఫార్ములేషన్ ప్లాంట్కి, మరియు 30 కోట్లని హైదరాబాద్లో ఫెసిలిటీస్ని ఎక్స్పాన్షన్ చేయడానికి ఉపయోగించబోతున్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సపోర్ట్ని. జై హింద్.